వాళ్ళ కారు హైర్ చేసుకుంటారు కదా, డ్రైవర్ ముస్లిం అంట. ఓకే, ఏమిటి ఎలా ఉందని ఈయన హిందీలో అలా కాన్వర్సేషన్లో అడిగితే, సార్ చాలా బాగుంది సార్ అంటే, అదేంటి మీకు వ్యతిరేకం కదా అన్నారట చిరంజీవి. లేదు సార్, మాకు ఎప్పుడు ఒక టెన్షన్ ఉండేది, ఎప్పుడు 144 పెడతారా, ఎప్పుడు గొడవలు అవుతాయా, ఎప్పుడు ఇబ్బంది వస్తుందా అని ఉండేది. ఇప్పుడు ఫ్రీ అయిపోయాను సార్, హ్యాపీగా నా కారు నడుపుకుంటున్నా. ఇక్కడ అందరికీ బోల్డ్ మందికి, దాదాపు 20,000 మందికి ఉపాధి వచ్చింది ఈ రామ మందిరం కారణంగా. మేము తింటున్నాం సార్, మా పిల్లలు హ్యాపీగా వాళ్ళ చదువులు చదువుకుంటున్నాం సార్. ఇంకో ముస్లిం ఎవరో చెప్పారు, అంతకుముందు మమ్మల్ని రామ మందిరానికి వీళ్ళే అడ్డంకి అని చూసేవాళ్ళు, ఇప్పుడు మా మీద ఆ అనుమాన దుక్కులు లేకుండా చేశారు అని. కాబట్టి పాజిటివ్ ఉంది, ఆ పాజిటివిటీని మనం పెంచుకుంటూ వెళ్ళడమే. అది ఏదెప్పుడు చెప్పారుగా, ఆ గోడ మీద ఒక చుక్క పెట్టి నీకేం కనబడుతుంది చిన్నప్పుడు. అయితే ప్రతి చిన్నపిల్లడు ఏం చెప్తాడు, ఆ డాక్టరే చెప్పాడు, చెప్తారు అవును, ఎవరో బుద్ధిమంతుడు చెప్పాడు సార్ చాలా విశాలంగా తెల్ల ప్రదేశం చాలా ఉంది. మనం ఆ తెల్లని ఆ చల్లని ప్రదేశంగా ఈ ప్రపంచాన్ని మార్చుకుని చిన్న లైఫ్ వెళ్ళాలంటే. గురుగారు, మార్పు కోసమే ఓటింగ్ జరిగింది అనేది ఇందాక మీరు చెప్పారు ఒక పాయింట్. కానీ జగన్ గారు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా ఆయనే స్వయంగా, నేను చాలా పోట్లు కట్టించడం జరిగింది, ఇంత డెవలప్మెంట్ చేశాను, ఇన్ని పోట్లు కట్టించాను అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. కొన్ని కట్టించారు కూడా, దీనిపైన ఏమంటారు మీరు? వాస్తవానికి అది ఏ ప్రభుత్వం అయినా, అది కేంద్ర రాష్ట్ర లేకపోతే ఒక పార్టీ, ఏ పార్టీ వాళ్ళైనా, వాళ్ళకి అప్పగించిన బాధ్యతే రాష్ట్ర దేశాల అభివృద్ధి రక్షణ. అమ్మకి అన్నం పెట్టి, నేను మా అమ్మకి అన్నం పెట్టాను చూడండి కావాలితే అని చెప్పడం ఎంత దోషమో, మేము ఇది చేసాం అని చెప్పడం కూడా దోషమే. ఎందుకంటే అది చేయడం కోసమే నేను కూర్చోబెట్టాం. అయితే దురదృష్టం ఏమిటంటే, ఇప్పుడు ఒక వీడియో చూసాం, ఆయన ఎవరో మరి, ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ పోర్టుల ద్వారా పెద్ద పెద్ద కంటైనర్లో 700,000 కోట్లు ధనమే ఆయన తరలించాడని. ఈయన ఎవరు? నమస్తే లక్ష్మి గారు అండ్ లోకేష్ గారు. నమస్తే అండి. ఓకే లోకేష్ గారు, నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు అందరు నాయకులు వెళుతూ ఉంటారు, ఏదో కార్యక్రమానికి వెళుతూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ అవార్డు, యూనివర్సల్ అవార్డు ఏదో రాబోతుంది. సో వాట్ ఎవర్ ఇందులో ఈ పర్సన్ ఎవరైతే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నారో, వారెవరో నాకు తెలియదు, మొత్తానికి 1% ఫ్రమ్ యూకే, ఇంకొక ఆయన ఎవరో, వారి అభియోగం మరి అంటే వారు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు, నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగని చెప్పారు. ఆయన పోర్ట్లు కట్టించిన మాట వాస్తవమే, ప్రజాధనంతో ప్రజల కోసం పోర్ట్లు కట్టించడం మంచిదే, కానీ ఆ పోర్టుల ద్వారా 700,000 కోట్ల ధనం క్యాష్ ఇతర దేశాలకి 700,000 కోట్ల ధనం తరలించబడిందని చెప్తున్నారు విత్ ప్రూఫ్స్. ఎవరి డబ్బులు అంటారు అవి? ఒకవేళ ఆయన మాట అబద్ధమైతే ఆయన ఏమన్నా చేయమని కూడా చెప్తున్నాడు ఆయన. ఎక్కడ డబ్బు, ఎవరి డబ్బు అంతే. కాబట్టి అది కాక, ఒక వ్యక్తి ఎంత ధనం, ఇందాక మనం చెప్పుకున్నాం ఉప్పు చెప్పు, 700,000 కోట్లతో ఇన్ని కుటుంబాలను ఉద్ధరించవచ్చు, ఎంత అభివృద్ధి జరగచ్చు జరపచ్చు, కానీ మనిషిలో ఉండేటువంటి లోభం ఎంత నాశనం ఎంత నష్టం చేస్తుంది. కాబట్టి పోర్ట్లు ప్రజల అభివృద్ధికా, లేకపోతే ఆయన చెప్పినట్లు కంటైనర్లు దేశాలు దాటించడానిక? భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా కర్మ యొక్క ప్రభావం మనం చూస్తాం,
ఎందుకంటే గుణమే ప్రధానంగా జీవించాలి అని చెప్పేటువంటి ధర్మంలో దేశంలో మనం బతుకుతున్నాం. ఇందాక మనం ఇందాక చెప్పుకున్నదే, మాకూరు ధనజన యవ్వన గర్వం, పదవి ధనము యవ్వనము జనము ఏది శాశ్వతం కాదు. తండ్రి ఎలా వెళ్ళాడు, తాత ఎలా వెళ్ళాడు, బంధువులు ఎలా వెళ్ళారు, మనం ఎలా వెళ్తాం. కాబట్టి సంపాదించాలి కానీ ధనాన్ని కాదు. శరీరం పడిపోయిన తర్వాత కూడా ఉండాలి ఒక వ్యక్తి, అంత బాగా జీవించాలి. మనం ఎవరు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, శంకరాచార్యుల వారికి ఆస్తుందా, రామానుజాచార్యుల వారికి ఆస్తుందా, మధ్వాచార్యులు వల్లభాచార్యులు నింబార్కాచార్యులు అందరూ పోను అల్లూరి సీతారాముల వారి ఆస్తి గురించి మనం డిస్కస్ చేస్తామా, సావార్కర్ ఆస్తి గురించి మాట్లాడతామా. త్యాగ ధనులు వారు ధనవంతులే, కానీ త్యాగమే ధనంగా కలిగిన వారు. మరి 700,000,000,000 ప్రజార్థం దోచుకుని వెళ్ళి ఒక వ్యక్తి ఏం చేస్తాడు. కాబట్టి వారి అభియోగం తప్పైతే మనం ఆనందపడదాం, ఎందుకంటే ప్రజల సొమ్ము నష్టపోలేదు కాబట్టి కోరుకుందాం. వారి మాట నిజమైతే ఆ డబ్బులు వెనక్కి రావాలని, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలని కోరుకుందాం. ఎందుకంటే నేను ఎప్పుడు మనం చాలామంది మనం సోషల్ మీడియా ఆధారంగా వింటూ ఉన్నాం, అంటే మనకి కొన్ని ఎవిడెన్స్లు అయితే జీవోల ద్వారా తెలుస్తాయి ఎంతెంత డబ్బులు ఏ దేవాలయాల నుంచి పట్టుకెళ్ళారు అని. కొంచెం నేను కటుగా చెప్తాను, ఎత్తుకెళ్ళారని చెప్తుంటా, ఎందుకంటే యు డోంట్ హ్యావ్ రైట్ టు నో. ఎప్పుడో ఒక 2 నెలల క్రితం ఏదో ఒక జూమ్ మీటింగ్ ఏదో ఛానల్లో ఎనీ గవర్నమెంట్ దట్ మే బి దిస్ ఆర్ దట్ ఎనీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈజ్ ఎ వాచ్ డాగ్ అన్నాను నేను. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు ఆ కాన్వర్సేషన్లో, వెంటనే ఆ పార్టీ కుక్క బౌ అని మీదకి వచ్చాడు, మమ్మల్ని కుక్క అంటాడు నువ్వే కుక్కవే అని. మిగిలిన యాంకరు అందరూ సందేహించారు, ఆయన నిన్నేం అనలేదు నాయన, గవర్నమెంట్ అంటేనే వాచ్ డాగ్ అని చెప్పారు ఇంగ్లీష్లో అంతే, ఆయన నిన్ను కుక్క అనలేదు. కానీ ఇంకా మనసులో వాడు ప్రూవ్ చేసుకున్నాడు కుక్క అనేది వేరే కదా. సో ఇలాగా ఇలాగా అసలు అదేదో మనము బాసు అనే ఫీలింగ్లో ఉన్నారు. రాములు వారు రాజరికం కానీ ఆయనకు ఆ బాస్ ఫీలింగ్ లేదు. ఇది ప్రజాస్వామ్యం అంతా బాస్ ఫీలింగ్లు, చాలా చిత్రమైన ప్రజాస్వామ్యం కదా.